ఎడ్యుకేటర్ అండి. అవునండి, చెప్పండి తెలంగాణ ఎడ్యుకేటర్ అండి. చెప్పండి. నేను పేరెంట్ మాట్లాడుతున్నాను. మీ డిప్లొమాని మా కొడుకు చదువుతున్నాడు. ఏంటండి? నేను పేరెంట్ మాట్లాడుతున్నా అండి, డిప్లొమా స్టూడెంట్ పేరెంట్ మాట్లాడుతున్నా. చెప్పండి, ఇష్యూ ఏంటి? ఇష్యూ ఏంటండి, మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు, రెగ్యులర్ బ్యాక్లాగ్స్ అనేవి. ఓకే, అయితే ఇప్పుడు దాని కరోనా వస్తే ఎవరండి రెస్పాన్సిబుల్? చెప్పేది వినండి. మీకు ఇది యాక్చువల్లీ హెల్ప్ డెస్క్ అండి. స్టూడెంట్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది చూసుకుంటాము. దీనికి మాకు ఏ దీనికి మాకు ఏం చెప్పలేదు. ఇది ఆల్రెడీ ఇలా కాల్ చేస్తున్నామని హయ్యర్ అథారిటీ సెక్రటరీ సార్ వాళ్ళకి చెప్పాము. చెప్తే వాళ్ళు చేయడానికి ఏం లేదు, ఎగ్జామ్స్ ఉంటాయని సింపుల్ గా చెప్పేశారు వాళ్ళు. ఉండేదంటే రెస్పాన్సిబుల్ ఎవరండి? మీరు చెప్పండి వాళ్ళకు ఏంటంటే. అలా కాదు, నేను చెప్పింది చెప్పండి. వాళ్ళకు ఒక నోటిఫికేషన్ లెటర్ రిలీజ్ చేయమండి. 50,000 మెంబర్స్ రాస్తున్నారు కదా ఇప్పుడు ఎగ్జామ్. 50,000 మెంబర్స్ కి ఎవరికి కరోనా వచ్చినా, ఏం హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఆ ఎస్బిటెట్ భరిస్తుంది. దాని రెస్పాన్సిబుల్ ఎస్బిటెట్ తీసుకుంటే దాని ఖర్చు మొత్తం వాళ్ళది. కరోనా వస్తే ఎస్బిటెట్ తీసుకుని ఒక లెటర్ ఇష్యూ చేయమండి. నేను నా పిల్లగాడిని రేపే పంపిస్తాను ఎగ్జామ్ సెంటర్ కి. రేపటి నుంచే పెట్టండి, ఇంకా 8th నుంచి ఎందుకు? అట్లా ఒక లెటర్ రాసి పంపించమండి. మీరు ఎందుకు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు? వాళ్ళకి తెలివి లేదా? ఇప్పుడు ఇంటర్ వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళకు చేస్తున్నారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. ఇప్పుడు డిప్లొమా వాళ్ళకి ఎందుకు చేస్తలేరు మీరు? మేము అసలే ఫస్ట్ పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తాం. డిప్లొమా చదివే వాళ్ళంటేనే పూర్ ఫ్యామిలీస్. సాంకేతిక మీరు చెప్పండి ఖచ్చితంగా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నేను 100 టైమ్స్ ఫోన్ చేస్తాను. ఒక లెటర్ వన్ ఇప్పుడే హాఫ్ అన్ అవర్ లో దమ్ము ఉంటే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ ఇది. చెప్పేసండి, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. చెప్తే ఏముండదు వాళ్ళు. నేను కూడా మీలాగానే ఉంటాను, సేమ్ మీలాగానే. నాది నాది డెసిగ్నేషన్, ఐఎమ్ నాట్ ద పర్మనెంట్ ఎంప్లాయి. జస్ట్ స్టూడెంట్ ఇష్యూస్ చూసుకుంటాను నేను, అంతే. స్టూడెంట్ ఇష్యూస్ తీసుకుంటారు కానీ వాళ్ళ డైరెక్ట్ కాంటాక్ట్ మేము చేయలేము కదా. అందుకోసం త్రూ యు ఆర్ ద మీడియం నో, త్రూ ఛానల్ కదా మీరు, మధ్యలో ఉన్న ఛానల్ కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఏంటంటే వాళ్ళకి చెప్పేసండి ఇప్పుడు సాయంత్రం వారికి. ఒక్క నిమిషం, అవును మీరు చెప్పమంటారు చెప్తాము అంతే మాది. కానీ మేము వాళ్ళని వాళ్ళతో మేము ఏం చేయలేము. అదే చెప్పండి, సింపుల్ గా చెప్పండి ఎంత మంది కాల్స్ వస్తున్నాయి ఏందని చెప్పండి మీరు. వాడిని సాయంత్రం వారికి లెటర్ పంపించండి. రేపు పొద్దుగాల అందరు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు. ఏంది 50,000 మెంబర్స్ ఉన్నారు కదా, 50,000 మెంబర్స్ కి కరోనా వస్తే రెస్పాన్సిబుల్ అని వాడు సైన్ చేసి ఒక నవీన్ మిట్టల్ గాని పెట్టమండి. రేపే నేను పిల్లగాని పంపిస్తాను ఎగ్జామ్ కి. హలో, మాకైన త్రూ కమ్యూనికేషన్ ఉండదండి ఫస్ట్. మళ్ళీ మీరు కమ్యూనికేషన్ లేదు, మా కమ్యూనికేషన్ లేదు, అసలు ఎవరికి ఉంది మన ఆయన కమ్యూనికేషన్? అదే మీకు ఇన్ కేసు కావాలంటే మీరు అక్కడ కమిషనర్ కి వెళ్ళి అడగండి. అక్కడ ఏం వెళ్ళండి, నిన్న పిల్లలు వస్తే ఏం అడ్డుకున్నారంట? ఎవరు వస్తే అడ్డుకుంటున్నారు? ఎందుకు ఎవరు అసలు ఏమనుకుంటున్నారు? వీళ్ళు ఏమనుకుంటున్నారు? మీరు అర్థం చేసుకోవాలి, మాకు తెలియదు అది. మళ్ళీ ఎవరికి తెలుసు? మీరు తెలిస్తే మీరు తెలియదు. అక్కడ రాణిస్తలేరు, అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? మా డ్యూటీ ఇక్కడ ఓన్లీ స్టూడెంట్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అది రెక్టిఫై చేయడం ఫస్ట్. మళ్ళీ స్టూడెంట్ ప్రాబ్లం కాదు, ఎవరి ప్రాబ్లం? నా ప్రాబ్లం ఇవి కాదు. మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పేది వినండి. ఇంకా స్టూడెంట్ బయోమెట్రిక్ రాకుండా కాలేజెస్ లో ఏమైనా ఇష్యూ ఉన్నా, ఇప్పుడు స్టూడెంట్ హెల్త్ ఇష్యూ మీ ఇష్యూ కాదు, హెల్త్ ఇష్యూ రెక్టిఫై చేయడానికి ఎలా ఉంటదండి మా దగ్గర ఫస్ట్? మీ హెల్త్ ఇష్యూ కాకుండా దాని కాల్ కిట్ ఎందుకు రాలేదో మేము చూసి దాన్ని రెక్టిఫై చేస్తాము, ఆల్ కిట్ వస్తుంది. కానీ ఈ ఇష్యూకి మేము ఏం చేయాలి ఫస్ట్? అదే ఎవరిని అడగాలి? మీరు కరోనా వస్తే ఎవరిని అడగాలి అంటున్నా, అందుకోసమే అంటున్నా. ఎవరిని అడగాలి ఇప్పుడు? మీరు చెప్పకపోతే అక్కడ రాణిస్తలేరు. మీరు అంటే నాకు తెలియదు, నాకు తెలియదు, మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, అది ఇది. మేము ఓన్లీ స్టూడెంట్స్ ప్రాబ్లం అంటే కరోనా స్టూడెంట్స్ ప్రాబ్లం కాదా? మళ్ళీ ఇన్ని రోజులు ఉన్నప్పుడు ప్రమోట్ చేసినాం అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం ప్రమోట్ చేసినామని ఇప్పుడు సడన్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని పెడతామంటే ఏమనుకోవాలి పిల్లలు? మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చదవాలా వాళ్ళు, లేకపోతే లాస్ట్? ఒకసారి మళ్ళీ కనుక్కుంటాను, మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేస్తాను. కంప్లైంట్ రేజ్ చేయండి. ఏమనండి, ఈ సాయంత్రం వారికి వాళ్ళు లెటర్ రాసిస్తే రేపు పొద్దుగాల అందరు పిల్లలు ఎగ్జామ్ రాస్తారు చెప్పండి. ఇది సీరియస్ వార్నింగ్. నా పిల్లగాని కరోనా వస్తే నేను ఆగేది లేదు చెప్తున్నా. అంత మందిని తీసుకొచ్చి ఎస్బిటెట్ ముందరగా లోపల వచ్చి అంటించిపోతారు లోపలికి అందరికి. ఏమనుకుంటున్నారో అసలు వాళ్ళ ఇష్టం వచ్చి ఏంది? వాళ్ళ దగ్గర మాట్లాడడానికి రాదు, ఎస్బిటెట్ కి రానికి రాదు, ఏంది మీ కథలు? ఓకే, నేను చెప్తాను వాళ్ళకి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఏమన్నా నేను అయితే చెప్తాను. నేను చెప్పండి, ఇప్పుడు ఇట్లా చెప్పినని చెప్పండి, లెటర్ రిలీజ్ చేయమండి సాయంత్రం వరకు, లేకపోతే మంచిగా ఉండదు అంటే. ఓకేనండి.